సాధారణంగా మనకి ఏదైనా చెడు జరిగితే ప్రొద్దున లేచి ఎవరి ముఖం చూసారా బాబు అనుకుంటాం. మంచి జరిగితే వావ్ లేచి నా ముఖమే చూసుకున్నాను అని గొప్పలకపోతాం. అసలు ప్రొద్దున లేవగానే ఏం చూడాలి, ఎవరిని చూడాలి, ఇలాంటి అనుమానాలు చాలామందిని వెంటాడుతుంటాయి. కొందరు ఉదయాన్నే లేవగానే వారి చేతులు చూస్తారు, మరికొందరు దేవుడి ఫోటోను చూస్తారు, ఇంకొందరు తల్లిదండ్రులు పిల్లల ముఖాలను చూస్తారు. ఇక కోట్లాది దేవతలుండగా నిద్ర లేవగానే ఎవరిని చూడాలి అనే అనుమానాలు ఉంటాయి. అయితే ఈ ముగ్గురిని మాత్రమే ఉదయాన్ని స్మరించుకుంటే జీవితమే మారిపోతుంది. ఏ పని చేసినా చేతి చివరి భాగం ప్రధాన పాత్ర వహిస్తాయి. నిద్ర లేచిన తర్వాత మన పాదం భూమిపై మోపే సమయంలో భూమికి నమస్కరించడం మర్చిపోవద్దు. ధర్మశాస్త్రాల ప్రకారం ఇలా చేయడం కారణంగా భూమాత నుంచి ప్రత్యక్షంగా ఆశీర్వాదాలు పొందుతామనే నమ్మకం. దీంతో దైనందిన జీవితంలో సంతోషంతో పాటు సంపద కూడా పెరుగుతుందని విశ్వాసం. మన ధర్మశాస్త్రాల ప్రకారం అత్యంత పవిత్రమైన వారు తల్లిదండ్రులు, విద్య నేర్పిన గురువులు, కులదైవం. జీవితంలో ఎల్లప్పుడూ మన మేలును కోరుతూ దిశానిర్దేశం చేసే పండితుల్ని, ఆపదలో ఆదుకున్న వారిని, మనసుకు నచ్చిన వారిని గుర్తు తెచ్చుకొని వారి పేర్లను తలుచుకోవాలి, వారి యోగక్షేమాన్ని కోరుకోవాలి. ఇలా తలుచుకోవడం వల్ల ఆ రోజంతా శుభమే జరుగుతుంది. బంగారం, సూర్యుడు, ఎర్రచందనం, గోపురం, పర్వతం, దూడతో ఉన్న ఆవు, కుడిచేయి, ధర్మపత్నిని నిద్ర లేవగానే చూస్తే మంచిది. జుట్టు వెరుబోసుకున్న భార్యను, బొట్టులేని ఆడపిల్లను, ఇంట్లో ఓడవని ప్రదేశాలను నిద్ర లేవగానే ఎట్టి పరిస్థితుల్లో చూడకూడదు.